అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ది బ్లెస్డ్ నేమ్ ఆఫ్ అవర్ డియర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో మరి మనం మీటింగ్ ని ఆరంభించుకుందాం. ప్రేంగల్ తండ్రి, కృపల దేవ, అత్యున్నత సింహాసనం మందు ఆశ్రయమైనటువంటి దేవ, సజీవంగలైనటువంటి దేవ, యుగ యుగములు సజీవుడుగా ఉన్నటువంటి దేవ, అల్ఫా ఒమేగా అయినటువంటి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలముగా తండ్రి స్త్రీలముగా మీ ముఖ దర్శనము చేసుకోవడానికి ఈ ఉదయకాలం మమ్మల్ని అందరినీ సంఖ్యలో లెక్కించినది సజీవులముగా సజీవుల దేవుని యొక్కకు రావడానికి ప్రభు మీరు చూపించిన మీ కృపకై స్తోత్రాలు. మా కాలకి మా యొక్క జీవితంలో ప్రభు మేలు ఉపకారాలు తలపోసుకుంటూ తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు మా యొక్క సమయమును మా సహవాసమును దీవెనకరంగా మార్చి మీ నామానికి ఘనత తెచ్చుకోమని ప్రార్థిస్తూ మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంపై వందనములు చెల్లించుకుంటూ ఆది అంతమై ఉండి నడిపించుకొని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి మనం ఒక్క పాట ద్వారా దేవుని స్తుతించుదాం.
మరొకసారి అందరికి ప్రైస్ ది లార్డ్ అండి. మరి మన మధ్యలో ఈరోజు వాక్యం అందించడానికి సిస్టర్ గ్రేస్ మిల్టన్ ఉన్నారు ఫ్రమ్ ఖమ్మం. ప్రైస్ ది లార్డ్ అక్క, ప్రైస్ ది లార్డ్ అందరికి, ప్రైస్ ది లార్డ్ సిస్టర్స్, థ్యాంక్ యూ అండ్ ప్రైస్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. మనం ఉదయం కాలం శ్రీలంక మనం కూడి దేవుని స్తుతించడం ఎంతో గొప్ప సంగతి. మన కుటుంబాల పట్ల శ్రీలంక దేవుడు ఎంతో జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అని మూడు రాళ్ళు కూర్చోయినని జ్ఞానం కలిగేది మన దేవుని వాక్యం ద్వారానే. కాబట్టి మనకి మంచి సమయం దేవుని మనకి ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చేస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం షేర్ చేసుకోవడానికి మనం మూలంగా కీర్తనలు 34:1 అన్ని అన్ని మొత్తం చాప్టర్ అంతా చదవాలని ఉంది కానీ సమయం లేదు కాబట్టి 1:8 చదువుకున్నాము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. 8:1 యెహోవా ఉత్తముడని చూచి చూచి తెలిసి కొనెడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఈ వాక్యము నా జీవితంలో ముఖ్యంగా ఎంతో గొప్పగా పనిచేసింది. ఈ ఈ ఈ సామెత కీర్తన దావీదు మహారాజు ఆయన శ్రమలలో దుఃఖంలో బాధల్లో ఆయన రాసిందనమాట. ఆయన ఎంత వాళ్ళ సౌల్ ద్వారా తరింపేయినప్పుడు ఆయన ఆశీష్ రాజు దగ్గర వెళ్ళి ఆయన పిచ్చివాడిలాగా చేసి ఆయన తప్పించుకొని ఆయన ఆ టైంలో ఆయన దుఃఖంలో బాధల్లో రాసినాడు. దేవుని ఉత్తముడని రుచి చూచి ఎరిగితిది. నేను ఈ సమయంలో ఈ కోవిడ్ టైంలో దేవుడు నన్ను ఎంతో గొప్ప కార్యంగా నన్ను తప్పించినాడు. నేను ఆయన నమ్మకత్వంని, మంచితనాన్ని, ఉత్తముడని నా జీవితంలో ఎంతో ఆయన్ని నేను గ్రహించినాను అనమాట. మనం కూడా ఆయనని గ్రహించగలుగుతాం అనమాట. మనము ఎట్లా గ్రహిస్తామో, అనుదినము దేవుని ద్వారా దేవుని వాక్యం ధ్యానిస్తూ పాటిస్తూ దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే మనము కలగగలుగుతాం అనమాట. మనము ఒక స్త్రీగా మనం చూసుకుంటే సామెతలు 31:15 ఆ స్త్రీ ఏ రీతిగా ఆమె చీకట్లోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికెత్తలకు మొత్తమైన ఏర్పరచును. ఒక స్త్రీ తన రుచికరమైన భోజనము సిద్ధపరుస్తుంది పొద్దున్నే ఉదయం లేచి. ఆ రుచికరమైన భోజనము ఎంత ఉప్పు ఉందా, కారం ఉందా అన్ని చూస్తూ ఉంటుంది అన్నమాట. ఎంత మాడకుండా, సరిగా ఉడికిందా అన్ని జాగ్రత్త చూసి వంట చేస్తుంది అనమాట. అయిన తర్వాత చీకట్లోనే లేస్తుంది అనమాట. సో మనం స్త్రీలంగా మనం పొద్దున్నే లేచి ఎంత జాగ్రత్తగా మన కుటుంబం పట్ల ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక బిడ్డగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా ఎన్నో మనం పాత్రలు ఉన్నాయి అనమాట. ఎన్నో బలహీనతలు మనం కలిగి ఉండి కూడా మనము ఈ స్త్రీగా మనము చీకట్లోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచు. ఒక స్త్రీ తన పాత్ర చాలా గొప్పదన్నమాట. సో మనం ఎంత ఈ శారీరక ఫిజికల్ బాడీకే మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తే మనం ఆత్మీయంగా కూడా ఎంత ఇవ్వాలి. ఆత్మీయంగా మన పిల్లలకి ఎంత పోషణ ఇవ్వాలి, మన కుటుంబానికి ఎంత పోషణ ఇవ్వాలి, మనం ఎట్లా ఇస్తున్నాము, ఎట్లా ఇస్తాము, ఎట్లా ఇవ్వగలుగుతాము. మనము ఫస్ట్ లేచి దేవుని సన్నిధిలో గడిపి ఉదయ కాలంలో లేచి వేకంగానే లేచి దేవుని సన్నిధిలో గడిపి అప్పుడు మనము వాళ్ళకి మన కుటుంబానికి స్థిరపరచగలుగుతాం అనమాట. పౌష్టికమైన ఆహారము సరైనది, వాళ్ళకి ఏది అవసరమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది అనవసరమో అన్ని మనము సిద్ధపరచగలుగుతాం. ఆత్మీయంగా కుటుంబ ప్రార్థన కుటుంబ కూడికలు, వ్యక్తిగత ప్రార్థన మనం గమనిస్తూ ఉంటే మనం మన పిల్లలని గమనించుకుంటా వాళ్ళని ఆత్మీయంగా మన కుటుంబాన్ని నడిపించగలుగుతాం అనమాట. ఆమె చీకట్లోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. కాబట్టి మనము ఆయన తర్వాత తన చెల్లి పనికత్తలకు, కొంతమంది ఇంట్లో అయితే సర్వెంట్సే వచ్చి కాలింగ్ బెల్ కొట్టి లేస్తారు అనమాట. కానీ అప్పుడు వాళ్ళకి ఉదయం డే అవుతుంది అనమాట. కానీ మనం దైవికంగా మన స్త్రీలు వాక్యంలో ఉంది కదా హెబ్రీ స్త్రీలు చురుగ్గా ఉంటారు. కాబట్టి మనం స్త్రీలంగా మనం బాగా చురుగ్గా ఉండాలి, సోమరితనం ఉండకూడదు, వేకమునే లేవాలి. మనం లేచి దేవుని సమయంలో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఎంతో దీవిస్తాడు అనమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. నేను ఎన్నో సంవత్సరాల నుండి 3:00 3 గంటలకే వ్యక్తిగతంగా చేసేదాన్ని, తర్వాత మా హస్బెండ్ని
మా కలిసి మేము కుటుంబం పట్ల చేసేవారు. ఎన్నో గొప్ప కార్యాలు మన పట్ల, మన కుటుంబం పట్ల, మన సంఘం పట్ల, మన స్నేహితుల పట్ల, అందరి పట్ల ఎన్నో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం అన్నమాట. ఎందుకంటే సైతాన్ శక్తులను బంధించాలంటే ప్రార్థనే, ప్రార్థన, స్థుతి, ఆరాధన. వేకువ కాలంలో లేచి మనం స్థుతి ఆరాధన చేసినప్పుడు దేవుడు మనకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు అన్నమాట. సో ఈ రుచి రుచి చూచి ఎరిగి తిని యెహోవాహు తమ్ముడనియు. గత కాలం నాకు ఈరోజు కోవిడ్ అటాక్ అయింది. ఈరోజు 17th day నాది. సో రుచి, రుచి అంటే ఏంటి నాకు అందరు తెలుసు, మీకు చాలా మంది ఎక్స్పీరియన్స్ నుండి వెళ్ళినారు. టేస్ట్ అండ్ స్మెల్ పోతుంది. మా చెల్లి, నేను హైదరాబాద్ ఉన్నాను 12 days, మా చెల్లి ఫోన్ చేసి అడిగేది అక్క నీకు ఏం కావాలా, ఏం కావాలి, ఏం తింటావు అంటే అల్లం వేసుండు ఇది అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ వండి పంపించేది, నాన్ వెజ్ అన్ని. ఏది రుచి ఉండేది కాదనమాట, ఎంత బాధ చేసేది. అప్పుడు ఎందుకు ప్రభువా ఈ రుచి లేదు, టేస్ట్ లేదు, స్మెల్ లేదు అనేసి అప్పుడు దేవుని అతను మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. ఆత్మీయంగా కూడా మనకి రుచి లేకపోతే మనం దేవుడు ఉత్తముడని ఎట్లా తెలుసుకుంటాము? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఆ కోవిడ్ టైంలో నేను బెడ్ లో ఉన్నప్పుడు టెంపరేచర్, ఇంకా వీక్నెస్ 0.0 వీక్నెస్, ఏ ఆపరేషన్ కి అంత వీక్నెస్ లేదు, కానీ ఈ టైంలో, ఈ కోవిడ్ టైంలో ఎంత వీక్నెస్ అంటే హారబుల్ వీక్నెస్ అనమాట. ఆ టైంలో దేవుడి వాక్యం నాతో మాట్లాడుతూ వచ్చినమాట. రుచి చూచి, దేవుడి రుచి చూచి నేను ఉన్నాను, నీతో నేను ఉన్నాను, నిన్ను కాపాడుతాను. నాకు నాకు ఎందుకంటే నాకు నేను ఆస్తమా పేషెంట్, షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్. సో చాలా మంది ఎన్నో విధాలుగా చాలా భయపడిపోయారు అనమాట, ఏమవుతుందో అనేసి, హాస్పిటల్ అడ్మిట్ కావాల్సి వస్తుంది అనేసి. కానీ దేవుడు ఎంత ఉత్తముడని రుచి చేసుకున్నాడంటే, నేను అనుదినము ఆ 12 days దేవుణ్ణి ఆ బెడ్ లో దేవుని రుచి చూస్తూ వచ్చినాను అనమాట. నేను దేవుని నమ్మకాలు, నేను ఉన్నాను, నేను ఉన్నాను. సో ఈ కష్ట సమయంలో దేవుడు మనకి ఎంత ఆదరించే దేవుడుగా, ఎంత ఓదార్చే దేవుడుగా, బలపరిచే దేవుడుగా, ఇంకా 2 days ఎంత పరలోక తండ్రిగా ఆదరిస్తూ వచ్చినాడు అనమాట. సో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే మనము దేవుని మీద సంపూర్ణంగా నేను ఎవరిదే పోదలుచుకోలేదు అనమాట. ఆన్లైన్ డాక్టర్ ద్వారానే నేను గైడెన్స్ తీసుకుంటా, మెడిసిన్స్ యూజ్ చేస్తూ వచ్చినాం అనమాట. ఏ డాక్టర్ని కలవలేదు, ఏ హాస్పిటల్ వెళ్ళలేదు అనమాట. సో దేవుడు అట్లా రుచి చూచి హాస్పిటల్ వెళ్ళాలంటే, లేదు నా దేవుడు గొప్పవాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నేను ఎక్కడ వెళ్ళను అనేసి నేను దేవుడి మీద ఆధారపడుతూ వచ్చినాను అనమాట. సో అందుగురించి సాంగ్ కూడా నేను అడిగి పోయి సాంగ్ వేయించుకున్నాను అనమాట. రుచి చూచి యెహోవా ఉత్తముడని, రుచి చూచి తెలిసి కొనడి. సో మనం కూడా అనుదినము ఇది నేను అనుదినము అనుశనము దేవుని, దేవుని నమ్మకత్వం, నీ దేవాను ఉన్నావు, నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు. ఎందుకంటే మనం ఎప్పుడైతే 0 వస్తామో అప్పుడే దేవుని మీద సంపూర్ణంగా మనం ఆధారపడతాం అనమాట. ఏ మనుషుడు, ఏ మానవుడు, ఏ డాక్టర్, ఎంత డబ్బున్నా అన్ని వేస్తే, కానీ దేవుడే ఆయనను ఆశయం ఉంచు నరుడు ధన్యుడు. ఈ వాక్యం నాలో అక్షరాల నెరవేరింది అనమాట. సో మనము శ్రీలంక ఎంతో మనం ఎక్స్పీరియన్స్ అయ్యి మన కుటుంబాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ ఇంకో వాక్యం చూసుకుంటే లామెంటేషన్స్, విలాప వాక్యములు, లామెంటేషన్స్ 3:22-23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది, గనుక మనము నిర్మలమై కాకుండా వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం ఎన్ని వీక్నెసెస్ ఉన్నా, ఎన్ని బలహీనతలు ఉన్నా కానీ దేవుడు మన ఎంత గొప్ప దేవుడు అంటే నమ్మదగిన వాడు అనమాట. మనల్ని ఎంతో కనికరము మన పట్ల చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అదే కాకుండా మనల్ని, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనల్ని క్షమించే దేవుడు, కనికరించే దేవుడు, సంరక్షించే దేవుడు. సో మనం ఇది గ్రహించి గుర్తించి మనం ఎప్పుడు కూడా శాంతిగా ఉండాలి. పీస్ ఆఫ్ గాడ్, దేవుని శాంతి అది ఎక్కడ దొరకదు. ఆ శాంతి మనం ఉన్నప్పుడు మనం చాలా సర్కమ్స్టాన్సెస్ లో మనం ఎన్నో జయిస్తాం అనమాట, ఎన్నో ఫేస్ చేయగలుగుతాం అనమాట. కొలొస్సీయులు రాసిన పత్రిక 3:15 క్రీస్తు అనుగ్రహించు
సమాధానము మీ హృదయములో ఏలుచుండని నీ అందుకొరకే మీరొకరు శరీరముగా పిలువబడిన వారి మరియు కృతజ్ఞతలై ఉండి. సో మనకి ఎప్పుడు కూడా దేవుడు సమాధానము, ఇట్ లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ అని అన్నమాట, అండ్ లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ యువర్ హార్ట్. కాబట్టి మనము దేవుని సమాధానం మనల్ని ఎప్పుడు కూడా మనల్ని సమాధానము ఏలనీయుడి, హృదయంలో ఏలనీయుడి. కాబట్టి దేవుని సమాధానం మనం ఎప్పుడు ఉంటప్పుడు మన కుటుంబాలని మనల్ని ఎన్నోసార్లు మనము కాపాడుకోగలుగుతాం అన్నమాట. ఈ రీతిగా మనము మన కుటుంబాలని మన పిల్లల్ని మనం ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నడిపిస్తూనే ఉంటాం. కాబట్టి పౌష్టిక ఆహారము ఈ కోవిడ్ టైంలో తినాలి అని అంటాం, కానీ ఆత్మీయంగా ఏ విధంగా మనం పోషిస్తున్నాం మన పిల్లలకి, ఏ విధమైన పోషణ మనం దయచేస్తున్నాము, ఎట్లా మనకి మన మన కాబట్టి నిజమైన విశ్వాసము మనం మన బిడ్డలకి డెవలప్ చేయాలన్నమాట. నిజమైన బలమైన మన దేవుడు ఉన్నాడు, మనం ప్రార్థన చేద్దాము. ఈ కిష్ట పరిస్థితుల్లో మేము అట్లనే చేసినాం, నాకు ఒక్కదానికి కాదు మా కుటుంబం మొత్తం అఫెక్ట్ అయ్యింది. నలుగురం కలిసి మేము ప్రయత్నించేవాళ్ళం, ఎంతో బలహీనంగా ఉండేవాళ్ళం, ఎంతో వీక్నెస్ ఉండేది. అయినా కానీ దేవుడు దేవా నువ్వు ఉన్నావు, నువ్వు స్వస్థపరిచే దేవుడు అనేసి మేము కలిసి ఈ రీతిగా మనం మన కుటుంబాలని దైవికంగా మనము నడిపించుకోగలం. ఈ బలం ఈ శాంతి సమాధానము దేవుడి వలనే మనకు కలుగుతుంది అనమాట. కాబట్టి మనం ఇంకో వాక్యం చూసుకుందాము, లాస్ట్ టైం లేదు. ఫస్ట్ పీటర్ సెకండ్ చాప్టర్ టూ త్రీ వర్సెస్ ఫస్ట్ పీటర్ సెకండ్ చాప్టర్ టూ త్రీ వర్సెస్ లైక్ న్యూ బోర్న్ ఇన్ఫెంట్స్ లాంగ్ ఫర్ ద ప్యూర్ స్పిరిచువల్ మిల్క్ దట్ బై యూ ఇట్ మే గ్రో అప్ ఇన్ టు సాల్వేషన్ సెకండ్ వర్స్ సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసమాన సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలు వలన రక్షణ విషయంలో ఎదుగుతూ నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సో మనము మన పిల్లలని నిజమైన రక్షణలో నడిపించాలన్నమాట. అందరూ ప్రేయర్కి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ పాటలన్నీ వింటారు, పాడతారు, కానీ నిజమైన రక్షణ కార్యము జరగదన్నమాట. కాబట్టి మనము మన పిల్లలకి మన కుటుంబాలని మన పిల్లల్ని రక్షణలో నడిపించాలన్నమాట. అంత క్రైస్తవ కుటుంబంలోనే పుడతారు, క్రైస్తవ అన్ని బ్రాటప్ కూడా క్రిస్టియన్ లివింగే ఉంటుంది, కానీ నిజమైన రక్షణ కార్యం ఎప్పుడు వస్తుంది అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు యాక్చువల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు మన విశ్వాసం బయటపడుతుంది అన్నమాట. దేవుణ్ణి మనం ఎంత బలంగా ఉన్నాము, ఎంత మనుషుల మీద ఆధారపడతామా, డబ్బు మీద ఆధారపడతామా, డాక్టర్స్ మీద ఆధారపడతామా, దేవుని మీద ఆధారపడతామా. దేవుడు మన జ్ఞానం ఇచ్చినాడు, ఎప్పుడు దేవుని మనుషుల మీద దగ్గర పోవాలా అవసరమా లేదా అని. కాబట్టి మనము మన బిడ్డల్ని రక్షణలో నడిపించాలి, రక్షణ నిశ్చయత కలిగించాలి అన్నమాట. నేను ఒకవేళ కష్ట సమయంలో నేను ఎవరి మీద ఆధారపడాలా, ఎవరి దగ్గర వెళ్ళాలి అని వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. నా దేవుడు నాకు ఉన్నాడు, మనుషులు కాదు, మమ్మీ డాడీ కాదు, అమ్మమ్మ తాత కాదు, అంకిల్స్ ఆంటీస్ కాదు, కానీ దేవుడే, అన్నిటికీ దేవుడే అనమాట. కాబట్టి మనకి దేవుడు ఈ రక్షణ కార్యం ఉన్నప్పుడు, నిశ్చిత ఉన్నప్పుడు, నా దేవాను నాకున్నావు, నేను నాకు గొప్ప కార్యలు చేసినావు, రుచి చూచి నేను ఎరిగి తిని యెహోవావు తమ్ముడని అని ఆ పాట మనకి ప్రతి ఒక్కరికి ఆ పాట వస్తుంది అనమాట. కాబట్టి లాస్ట్ మళ్ళీ మళ్ళీ ఒకసారి చదువుకొని కీర్తనలు 34 దావీదు మహారాజు వలె కీర్తనలు 34:1 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. 8 యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి తిని తెలుసుకొని ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. కాబట్టి మనమందరం ధన్యులం కావాలంటే దేవుని రుచి చూచి ఎరిగి దేవుని ఆశ్రయించాలి. ఎవరు వద్దు మనకి, కేవలం దేవుడే. దేవుడు ఉంటే మనకు అన్ని ఉన్నట్టు. కాబట్టి స్త్రీగా మనము దేవునే లేచి వేగునే లేచి ఈ రీతిగా మనం ఎంతో ప్రార్థనలు గడిపినప్పుడు మన కుటుంబము ఎంతో బలపడుతుంది. కాబట్టి
దేవుడి తరుణం నాకు ఇచ్చినందుకు వందనాలు అందరికి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మా, థ్యాంక్ యూ సో మచ్. మనం ప్రార్థనలో ప్రవేశిస్తామండి. మొట్టమొదట సిస్టర్ ప్రమీల్ ప్రకాష్ గారు ప్రార్థిస్తారు. సిస్టర్ ప్రమీల్ ప్రకాష్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ మా. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ ప్రాతకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఉదయ కాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారంగా ఉన్నటువంటి దేవుడు, ఉదయ కాలం నీ యొక్క విశ్వాస్యతను, నీ యొక్క సాయంకాలం నీ యొక్క సత్యసంధత్వమును మెడలో కనపరిచేటువంటి దేవుడు, శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకును, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయ్యే వరకును కూడా నీ నామం ఎంతైనా స్తుతింపదగినటువంటిది. ఆపత్కాలం అందు నేను మాకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు, ఈ యొక్క నేను అదే కాల సమయంలో మీ సన్నిధిలో చేరి రీతిగా ప్రార్థిస్తూ ఉంటుండగా మీ యొక్క సన్నిధిలో ప్రభువా మాతో ఉంచండి. మీ దాసుల ద్వారా మా ఇంటిలోకి తీసుకుని వచ్చిన ప్రతి లేఖన భాగాలను బట్టి కూడా మీకు కొందనాలు స్తోత్రాలు. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నతించదను, నిత్యమైన కీర్తన నోటనుండను. నిజంగా ప్రభువా మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో కూడా ప్రతి దినము ప్రతి క్షణము ఆయన మేము కూడా రుచి చూసి యెహోవా ఉత్తముడని తెలుసుకునేటువంటి అనుభవంలో మా జీవితాలను కూడా మీరు ఉంచుతురండి, ఆ రీతిగా మీరు సహాయపడుతురండి. అంత మాత్రమే కాదు ప్రభువా, నీ యొక్క మంచితనాన్ని నీ యొక్క నమ్మకత్వాన్ని ప్రతి దినము ప్రతి క్షణము మా ఆడలో మీరు కనపరుస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం, కనపరుస్తూ ఉంటున్నాం. మా పిల్లలకు మేము కూడా ప్రభువా శరీర సంబంధమైనటువంటి పోషక ఆహారమే కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి పోషణతో కూడినటువంటి ప్రార్థన, ఆత్మ సంబంధమైన వాతావరణం మా కుటుంబాలలో మా సంఘాలలో బిడ్డలకు మేము అందించడానికి కావాల్సినటువంటి కృపను మీరు మాకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. హెబ్రీ స్త్రీలు ఏ రీతిగా చురుకైన వారు ఆ రీతిగా ప్రభా పరలోకపు తండ్రి కూడా నాయన ఈ లోకపు తండ్రి ఏ రీతిగా అయితే శరీర సంబంధమైన అవసరతలు తీరుస్తాడో పరలోక తండ్రిగా నీవు మాకుండి ఆత్మ సంబంధమైన అవసరాలను కూడా తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ రీతిగా జూమ్ లైన్ లో చేరి వచ్చిన ప్రతి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రాముఖ్యంగా నాయన లీడ్ చేస్తున్న వారిని ఆర్గనైజ్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయపడండి. ప్రభావ మీ చిత్తం అయితే సలో మీ సహోదరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని త్వరలో నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ రీతిగా ప్రభా సమస్త మహిమా ఘనత ప్రభావాలను మీకే ఆరోపిస్తూ మాకు కాదు ప్రభా మాకు కాదు మీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నా. మా అవసరతలు అక్రతలన్నీ కూడా మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడు కనుక ప్రభా యాకోబు బలవంతుడు వారి విమోచకుడు ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చిన కనుక ఆ కుదురుబాటు కాలం కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. ఏ కోవిడ్ కూడా తోడవే అంటున్నారు నాయన, ఈ పరిస్థితులన్నీ కూడా మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడు, మీ చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. ఆ రీతిగా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నీతి సూర్యుని రెక్కల కింద మాకు ఆశ్రయం ఇచ్చి ఆ నీతి సూర్యుని ద్వారా మాకు స్వస్థత ఆరోగ్యం అనుగ్రహిస్తూ రండి. అంత మాత్రమే కాదు ఈ తోడు వేవు నుంచి కూడా మమ్మలను మా దేశ ప్రజలను సంఘాలను మీ రక్తం చేత కొనబడిన ప్రజలను కూడా మీరు కాపాడి సంరక్షించండి. నాయన దీన్ని జాడ లేకుండా పారద్రోలండి ప్రభా, భూమి మీద మీ సంఘం ఉంది, మీ ప్రజలు ఉన్నారు కనుక ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని మీ యొక్క సహాయమును పరలోకం నుండి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆపత్ కాలమందు యెహోవాయే కదా నాయన నాయన మాకు ఆశ్రయము, అందుని బట్టి మేమేదే అనుకుంటున్నాం, మేమేనే కోరుకుంటున్నాం ప్రభా. అంతేకాదు మీ యొక్క వాక్యంలో రాయబడిన రీతిగా మీ కోరికను సిద్ధింపు చేసి నీ ఆలోచనే ఆవత్తును సఫలపరుస్తానన్నారు. మా దేశమును మీరు బాగు చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం, సహాయపడుతురండి. ఆయా రీతిలుగా నేను ఈ కోవిడ్ వల్ల ఎంతో మంది కుటుంబాలలో సేవకులైన వారు అనేక మంది మరణించి ఉన్నారు, వారిని వారి కుటుంబాలను వారు విడిచి వెళ్ళిన పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దాన్ని కొనసాగింపు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నేటి దినాలలో మీరు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు కుటుంబం గాను నాయన సంఘాలు గాను మేము నమ్మకంగా నాయన పనివారంగా నిర్వర్తించే వారుగా సహాయపడుతురండి. అన్ని విషయాల్లో నీ కృపను కోరుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నాయన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధమైన దేవ, నీ యొక్క బంగారు పాలని స్తోత్రం స్తోత్రం తెలియజేసిన ప్రభా జీవం కలిగిన దేవుడు ఉన్నతుడు సర్వాధికారి సృష్టికర్త అయిన తండ్రి, అనేక మేలులు ఉపకారములకు కారణభూతుడుగా ఉన్నటువంటి తండ్రి,
మీకే వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు తెలియజేసిన వైకునే లేచి ప్రభా తండ్రి ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టి కొరకై తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు మీద ఆశ్రాల ద్వారా మాట్లాడినటువంటి లేఖన భాగంను బట్టి మీకే వందనాలు తెలియజేసిన అవును తండ్రి గుణతేని స్త్రీ వేకునే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరిచేటటువంటిదిగా ఉంటుంది. అవును ప్రభా ఒక స్త్రీ తండ్రి తన ఇంటిని కట్టుకునేటటువంటి స్త్రీగా తన బిడ్డలను కూడా ఆత్మీయంగా శరీరకంగా పోషణ ఇవ్వడమే కాకుండా ఆత్మీయంగా తండ్రి పోషణను అందించేటటువంటి స్త్రీగా ఉంటుంది. అవును ప్రభా తన ఇంటి వారి నడతలను జాగ్రత్తగా కనిపెట్టేటటువంటిదిగా ఉంటుంది. అవును ప్రభా స్త్రీలంగా మేము ఏ విధంగా ఉంటున్నాం తండ్రి ప్రభా తండ్రి ఆ విధంగా చురుకుగా నా తండ్రి ప్రభా ఆపద తండ్రి కోవిడ్ బారి నుంచి ప్రభా అనేక తండ్రి ప్రభా బీపీ షుగర్ అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా అప్పుడైనా కాపాడి విడిపించారు. ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు ప్రభా విడిపించే దేవుడు. అవును ప్రభా తండ్రి ఆ యొక్క పరిస్థితుల నుంచి మీరు విడిపించి రక్షించారు. ఈ దిన మా మధ్య సజీవంగా నిలబెట్టారు. ఇందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ప్రభా యొక్క పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి ప్రభా మరలా తాడు స్టార్ట్ అవుతుందని ప్రభా చెప్తూ ఉన్నారు. అయితే ఏమైనప్పటికీ ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మీకు సమస్తమైన సాధ్యమైన తండ్రి ప్రభా దాని నుంచి విడుదలను అనుగ్రహించండి ప్రభా. సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా తండ్రి మీరు జీవం కలిగిన దేవుడు సృష్టికర్త అయినటువంటి తండ్రి ప్రభా మీరు మాత్రమే తండ్రి రక్షించుటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన తండ్రి ప్రభా. అదే విధంగా దేశం ప్రపంచంలో ఉన్నటువంటి అధికారులను దేశంలో ఉన్నటువంటి అధికారులను ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో పరిస్థితులు ప్రభా తండ్రి తండ్రి అనేక చోట్ల సువార్తను ప్రకటించడం కొరకు కూడా మీరే ద్వారములు తెరిచి గొప్ప దేవుడు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నా తండ్రి ప్రభా. అదే విధంగా ఈ జూమ్ లో ఆమేన్ ఆమేన్ ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి కృపగల దేవ యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మరి యొక్క సాది తండ్రి మీ పాదముల చేత చేరి మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తుంటున్నాం. స్తుతులకు పాత్రుడవని స్తోత్రార్హుడవని పూజనీయుడవని తండ్రి ఘనమైన నామాన్ని పూజిస్తూ ఆరాధిస్తుంటున్నాం. అయ్యా అన్ని నామల కంటే పైన కలిగినటువంటి దేవుడు మాకు ఆశ్రయదుర్గంగాను కోటగాను మీరుంటూ తండ్రి మా జీవిత యాత్రల్లో మమ్మల్ని నడిపిస్తూ ఇంతవరకు మీరు చూపించిన మీ కృపకై స్తోత్రములు. ఈ దినంలో మీరు మాకు దయచేసి ప్రభ మరి మీ యొక్క దినములో ప్రభ మీ యొక్క ముఖ దర్శనము చేసుకోవడానికి స్థిరంగా మీ స్వరాన్ని వినడానికి ఇదే కాల సమయంలో ఈ రీతిగా సమకూర్చబడడానికి ప్రభ మీరు చూపించిన మీ దయంతటికై స్తోత్రాలు. మా గమనానికి తీసుకొచ్చిన మీ లేఖన భాగములకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ మంచితనంకై స్తోత్రాలు, మీ ప్రేమకై స్తోత్రాలు. అవును ప్రభ నిత్యము నా నోట మీ కీర్తి ఉండడానికి ప్రభ మమ్మల్ని సిద్ధపరిచిన దేవా మీకు స్తోత్రాలు. మేము హృదయమార మిమ్మల్ని ఆరాధించుకోవడానికి పూజించడానికి మా దేవుణ్ణి మా రక్షకుని మా విమోచకుని తండ్రి దినమెల్ల ప్రభ మిమ్మల్ని ఆరాధించి ప్రభ మిమ్మల్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన ఈ శ్లాఘ్యతకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉండడానికి ప్రభ మీరు చూపించిన కృపకై స్తోత్రాలు. అంత మాత్రమే కాదు కాని ప్రభ మేము రుచి చూచి మా దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రభ మేము ఎరగడానికి తండ్రి మీరు ఉత్తముడని ప్రభ మా జీవితాల్లో కూడా మేము సాక్ష్యం ఇచ్చేలాగున మీరు సిద్ధపరిచినందుకై స్తోత్రాలు. మీ బిడ్డ ద్వారా మా గమనానికి తీసుకొచ్చిన ఈ లేఖన భాగంలోకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగాం. అవును తండ్రి ప్రభ అటువంటి అనుభవంలోనికి మిమ్మల్ని తీసుకొచ్చారు. బిడ్డ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి ఆ గొప్ప మేలు ఉపకారాలకై స్తోత్రాలు. ప్రతి పరిస్థితిలో చాలినంత కృపదయ చేస్తూ చాలినంత దేవుడుగా ఉండి ప్రభ బిడ్డలను తండ్రి మీరు భద్రపరిచి క్షేమం అనుగ్రహించి మీ సన్నిధిలో కనబడే భాగ్యము దయచేశారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మీ ప్రేమ ఎత్తిదో ప్రభ మరి యొక్కసారి మీరు కనపరుచుకున్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తల్లి అయినా విడిచిన గాని తండ్రి అయినా మర్చిపోతాడు గాని ప్రభ నేను నిన్ను విడవను అని అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మీరు మా తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు అయ్యా ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి ప్రభ అయితే తండ్రి మీరు మాతో ఎల్లప్పుడూ నిలిచి ఉండే దేవుడుగా ఉంటారు. యుగ యుగంలో తండ్రి మీతో పాటు మేము ఉంటామనే నిరీక్షణ దయచేస్తారు. అందుని బట్టి స్తోత్రాలు. అయ్యా మరి మేము మా కుటుంబాలను ఏ రీతిగా సరిచేసుకుంటూ ఏ రీతిగా జీవించాలో ప్రభ మా బిడ్డలకు రక్షణ ఏ రీతిగా ప్రభ రక్షణ కొరకు ఏ రీతిగా మీ సొంత గోజాడుకోవాలో ఏ రీతిగా ప్రభ మీలో ఆనందించాలో
మీ బిడ్డ ద్వారా మా గమనానికి తీసుకొచ్చినటువంటి ఈ లేఖన భాగాలు ఈ మాటలకై స్తోత్రాలు ప్రభా. అనేతిగా మేము జీవించినట్లు సహాయం చేయండి. జూమ్ లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆశతో వచ్చిన ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడు, మీరు వారికి దయచేసినటువంటి ఆహారాన్ని ప్రభా వారు పొందుకున్న వారై ఈ ఆత్మీయమైన మన్నా ద్వారా పోషింపబడుతూ తండ్రి ముందుకు సాగునట్లు మీరు కృప చూపించండి. అన్ని విషయాల్లో సహాయపడుతూ రండి ప్రభా. మరి జూమ్ లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ అవసరం కొలది అక్కడ కొలది మొరపెట్టుకుంటున్నారో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలు ఆలకించి వారికి సమీపంగా ఉండి మీ కార్యములను నెరవేర్చండి ప్రభా. నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉండే దేవుడు తండ్రి, వారి ప్రార్థనలు ఆలకించి వారికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఆర్గనైజ్ చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. సరమైన జ్ఞాపకం చేసుకుని మీ చిత్తానుసారంగా బిడ్డ నడిపించము. నీతిగా తండ్రి మీరు చేస్తున్న కార్యములకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా హెబ్రోను ద్వారా ప్రభా ఈ కార్యం జరిగించడానికి బిడ్డలకు అనుగ్రహించిన జ్ఞానంకై స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము కూడా స్త్రీలంగా తండ్రి మరి పైనన్న వాటిని వెతుకుతూ తండ్రి మా జీవితాల్లో మరొకసారి ప్రభా మీ గొప్పతనాన్ని మీరు మీ యొక్క ప్రేమను మేము రుచించుతూ ఈ లోకంలో ముందుకు సాగునట్లు కృప చూపించమని మిమ్మల్ని మీ కృపగల హస్తాలకు చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును స్తుతించి ప్రార్థించాలని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. హావ్ ఎ బ్లెస్డ్ డే. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.